సో మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఆన్లైన్ స్టోర్లో మనం తీసుకొచ్చిన స్టాండ్స్ చాలా మంది బాగా లైక్ చేశారండి. అలాగే అది నిత్యం కూడా మనకి ఆల్మోస్ట్ డైలీ ఒక 10-12 స్టాండ్లు ఆర్డర్లు వస్తూనే ఉంటున్నాయి అనమాట. ఏపీ తెలంగాణనే కాకుండా మనకి యూపీ నుంచి, బీహార్ నుంచి, ఢిల్లీ నుంచి, అలాగే తమిళనాడు నుంచి చాలా మంది మనకి ఈ స్టాండ్లు అనేవి ఆర్డర్ ఇస్తున్నారు. సో ఇది చాలా బాగా హిట్ అయిన ఒక మంచి కాన్సెప్ట్ అండి. సో చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇందులోనే ఈ స్టాండ్స్లోనే మనం చేస్తూ చేస్తూ పోగా ఇంకా చాలా చాలా కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి. అలాగే మీరు ఇచ్చిన ఐడియాలు, అంటే మీరంటే మనకు ఇప్పుడు ఎవరైతే మా దగ్గర స్టాండ్లు కొనుక్కుంటున్నారో వాళ్ళు వచ్చి మాతో డిస్కషన్ చేసినప్పుడు కొన్ని ఐడియాస్ వాళ్ళు కూడా మాతో షేర్ చేస్తున్నారు. అందులో మాకు ప్రసాద్ గుప్తా గారు అని వైజాగ్లో ఉంటారు, ఆయన రిటైర్డ్ మేనేజర్ అనమాట. సో ఆయన వచ్చి మా దగ్గర స్పెషల్లీ మా దగ్గర స్టాండ్ కొనాలి అని ఒక కాన్సెప్ట్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ మాతో కూర్చొని డిస్కస్ చేసి ఒక స్టాండ్ డిజైన్ చేసాం ఆయన నేను కలిసి. ఇది పందిరి అనమాట, చాలా సింపుల్ పందిరి అండి. మనకి విద్యుత్ తోటల్లో వేసుకోవడానికి పందిరి. సో పందిరి వేయడానికి మనకి చాలా రకాల కాస్ట్లు, పైపులు, స్ట్రక్చర్స్ అంతా అవసరం లేకుండా చాలా సింపుల్గా మనం ఇందులో రెండు స్టాండ్లు వస్తాయి, పైన పైపులు కూడా వస్తాయి. దీంతో మనం ఈజీగా పందిరి వేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా వేసుకునే పందిరి అనమాట ఇది. ఈ పందిరిని మీరు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీ మిద్దె తోటలో ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే యాడాన్ పందిర్లు, ఎక్స్ట్రా పందిర్లు పెట్టుకుంటా పోతామంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. సో దీని మీదే మీరు గ్రీన్ షేడ్ వేసుకోవచ్చు, కుండీల మీద అన్నింటి మీదకి వచ్చేటట్టుగా పాదులు ఎక్కించుకోవచ్చు, మన మల్లెంట్లు ఎక్కించుకోవచ్చు, ఎన్నో విధాలు ఉపయోగపడుతుంది అనమాట ఈ స్టాండ్ అన్నది. సో ఇది ప్యాక్ అండి, మొత్తం స్టాండ్ ప్యాక్ అనమాట ఇది. సో ఈ ప్యాక్ని మనం అసెంబ్ల్ చేసి చూద్దామండి ఈరోజు. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ కిచెన్. ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, బంధుమిత్రులందరికీ కూడా దీన్ని షేర్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి. గార్డెన్ స్టాండ్స్ అన్నవి మన మిద్దె తోటల్ని లుక్ని చేంజ్ వస్తుంది. మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ స్టోర్స్ డిజైన్ చేసిన ఈ న్యూ కాన్సెప్ట్ మిద్దె తోట లుక్లు అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయండి. సో మిద్దె తోట చేయాలనుకునే వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది మనకు కామెంట్స్ చేస్తున్నారు, మన ఛానల్లో కామెంట్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. అది స్టాండ్లు పెట్టిన తర్వాత మాకు ఇంకా మొక్కలు పెంచాలనే ఉత్సాహం చాలా వచ్చేసిందండి. ఆ లుక్ చూసి, మాకు గార్డెన్ లుక్ చూసి చాలా బాగుంది, అందుకని మేము ఇంకా కొన్ని స్టాండ్లు ఆర్డర్ ఇస్తామని చెప్పట. చాలామంది మనకి స్టాండ్లు కంటిన్యూ ఆర్డర్లు వస్తూనే ఉంటున్నాయండి. ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు, సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి, గార్డెన్ ఫ్రెండ్స్కి. మీరు కూడా సజెస్ట్ చేయండి అట్లా మీ గార్డెన్ ఫ్రెండ్స్కి. సో దట్ ఏంటంటే మీకు స్మాల్ ప్లేసెస్లో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు, ఆ మొక్కల దగ్గర మీరు కూర్చోవచ్చు, 10 మొక్కలు 20 మొక్కల మధ్యలో మీరు కూర్చోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట ఈ కాన్సెప్ట్. ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు మొక్కలతో మనం నిత్యం మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, మొక్కల దగ్గర టైం స్పెండ్ చేస్తుంటే, ఆ మొక్కల ద్వారా వచ్చే గాలిని మనం ఆస్వాదిస్తూ ఉంటే మంచి ఆక్సిజన్ వస్తుంది. మన మొక్కలతో పనిచేసినప్పుడు మన బాడీలో జరిగే కొన్ని హార్మోనల్ రియాక్షన్స్ వల్ల మనం చాలా హ్యాపీ ఉంటామండి. సో హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లెవెల్స్ మనకు పెరుగుతాయన్నమాట చాలా. ఈ మిద్దె తోట అనేది ప్రతి వాళ్ళు చేసుకోవాలి. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు కాల్ చేసే చాలామంది సబ్స్క్రైబర్స్లో ఈ మిద్దె తోట పెంచుకునే వాళ్ళలో 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా వాళ్ళు ఇంకా ఎంతో ఉత్సాహంగా టెర్రస్ గార్డెన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు, నా సజెషన్స్ అడుగుతూ ఉంటారు. బట్ ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే, పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు రెక్కలు కట్టుకుని. బట్ ఈ పెద్దవాళ్ళు మట్టుకు ఇంట్లో మిగిలిపోయారు. సో ఆ పెద్దవాళ్ళందరూ కూడా ఇంకా వేరే వ్యాపకం లేక మొక్కలతో వాళ్ళ పిల్లలను చూసుకుంటూ, సో మొక్కలు పెంచుకోవాలని ఉత్సాహంతో గార్డెనింగ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానండి. అంత ఏజ్లో కూడా వాళ్ళు ఇంకా గార్డెన్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసి మనందరం ఇన్స్పైర్ అవ్వాలి, మిగిలిన వాళ్ళందరూ ఇన్స్పైర్ అవ్వాలండి. అటువంటి అంత ఏజ్లో కూడా వాళ్ళు ఉత్సాహంగా మొక్కలు చేస్తున్నారు. సో మీరు కూడా చేయండి. సో స్టాండ్లు అసెంబ్ల్ చేస్తారు, ఇవన్నీ కూడా ముందు సెపరేట్ చేసేద్దామండి. ఇవి కింద ఫస్ట్ వచ్చే బేస్ లెగ్స్ అనమాట. ఇవేమో సైడ్ వచ్చే పైన హ్యాంగర్ బ్రాకెట్లు అంటారండి. ఇవి సైడ్ పైన వస్తాయి అనమాట, ఇవి ఇట్లా ఇట్లా వస్తాయి అనమాట మనకి హ్యాంగర్ బ్రాకెట్లు. సో దీన్ని కూడా ఈ సైడ్లో పెట్టేస్తాను నేను.
సో ఫస్ట్ మీకు వచ్చిన స్టాండ్ ఇట్లా సెపరేట్ చేసుకోవాలండి. ఇటు ఒక స్టాండ్ బేస్, ఇటు ఒక స్టాండ్ బేసు, దాని నెంబరింగ్ని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఏ నెంబర్కి ఆ నెంబరు ఇక్కడ దీని మీద నెంబరింగ్ ఉంటుంది ఇట్లా. సో ఇందులో మనకి నెంబర్లు ఉంటాయండి ఇట్లా 1, 2, 3 అని చెప్పేసి అలా సీరియల్ నెంబర్లు ఉంటాయి. సిమిలర్గా మనకి ఈ స్టాండ్ మీద కూడా నెంబర్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాండ్ మీద కూడా ఇక్కడ నెంబర్ ఉంది చూసారా, స్టాండ్ మీద కూడా ఇక్కడ 1 అని ఉంది, ఇక్కడ 2 అని ఉంది. సో ఈ 2 దగ్గర మనం 2 అసెంబ్ల్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఈజీగా, చాలా ఈజీగా అసెంబ్ల్ చేసుకోవచ్చు అండి. మనం ఇందులో పెట్టేసి ఇట్లా అసెంబ్ల్ అయిపోద్ది మీకు. చూసారా రెండు లెగ్గలు కూర్చున్నాయి ఇక్కడ మీకు. సో ఈ విధంగా మనం నెంబర్ ప్రకారం మీరు ఈజీగా అసెంబ్ల్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 ఇక్కడ పెట్టేస్తానండి, అంతే సింపుల్ అండి. సో ఆ విధంగా మొత్తం అసెంబ్ల్ చేసుకోవచ్చు. 3 ఉంది కదా, 3 దగ్గర 3 పెట్టేద్దాం. సో ఇంతేనండి, స్టాండ్ రెడీ అయిపోయింది. స్టాండ్ 3 లెగ్గలు పెట్టేసాం కదా, ఈ స్టాండ్ నిలబెట్టేద్దాం మనం. ఇట్లా ఈజీగా ఒక్కరు కూడా అసెంబ్ల్ చేసుకోవచ్చు అండి. ఇది ఏదేం కష్టమైన పని కాదు, చాలా ఈజీగా అసెంబ్ల్ చేసుకోవచ్చు. చూసారా స్టాండ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చాలా మంచి లోడ్ తీసుకుంటుంది, లోడ్ గురించి కూడా ఏమి పెద్ద మనం ఆలోచించిన పనే లేదండి. సో దీంట్లో ఇప్పుడు వచ్చి వెనకాల ఫ్రేమ్లు ఏవైతే ఉంటాయి ఇప్పుడు ఈ పైపుల్లో కూర్చుంటాయి అనమాట, దీన్ని కూడా మనకి సేమ్ నెంబరింగ్ ప్రకారం పెట్టేద్దాం. అన్నీ కూడా లెఫ్ట్ రైట్ ఉంటాయి, నెంబర్ ప్రకారం పెట్టేసుకోవాలి ఇట్లా మనం. సో ఇట్లా కూర్చుండిపోతాయి అనమాట ఈజీగా. ఇదేమో సెంటర్ పైప్కి ఓన్లీ ఇలా సెంటర్ పెట్టి వస్తుందండి. ఆ సైడ్ ఈ సైడ్కి ఏంటంటే ఇట్లా మనకి ఎల్ షేప్లో వస్తాయి ఇట్లా. సో ఇది అడ్డం వచ్చే బ్రాకెట్ అనమాట. సో దీంట్లో ఈ కింద వచ్చేదేమో కిందకి, ఇదేమో లెఫ్ట్లో వచ్చేస్తుంది. అన్ని నెంబరింగ్ ఉంటాయి మీకు, ప్రతిదీ నెంబర్ చూసుకుని అసెంబ్ల్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు మీరు ఈజీగా, చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి ఇట్లా. సో ఇది కూడా అసెంబ్ల్ చేసేస్తాం అట్లనే, చూద్దాం మళ్ళీ. సో ఇట్లా మనం రెండు స్టాండ్లు ఫస్ట్ నిలబెట్టేసుకోవాలండి. ఈ రెండు స్టాండ్లు నిలబెట్టుకున్న తర్వాత దీనికి ఏమవుతుందంటే ఇక్కడ కప్ వస్తుంది. సో ఇట్లా కప్స్ ఉంటాయండి సైడ్లో మనకి పైపులు బిగించుకోవడానికి వీలుగా. మనం హారిజంటల్గా మనం మళ్ళీ పైప్స్ పెట్టామన్నమాట రెండు వైపులా కూడా. సో దాంట్లో ఏమంటే ఈ హారిజంటల్ పైప్స్ అనేవి దాంట్లో మనం పెట్టేయచ్చు అనమాట అండి ఈజీగా. సెంటర్లో ఉన్న పైప్కి ఇలా మనం ఈ అరేంజ్మెంట్ ఇస్తున్నాం అనమాట. సో మీకు ఏదైనా అల్లుకోవడానికి అటు ఇటు కూడా అల్లుకోవడానికి పందిలకు ఈజీగా ఉండేటట్టుగా మనం ఈ అరేంజ్మెంట్ ఇస్తున్నాము. సో ఇది ఏం చేయాలంటే ఈ పైప్ ఇందులో పెట్టేస్తాం మనం. సో అట్లా దాంట్లో పెట్టేసిన తర్వాత ఇవతల దాంట్లో కూడా ఈ పైప్ మనం ఇందులోకి ఇన్సర్ట్ చేసేస్తాం, అంతేనండి. సో ఇట్లా ఇన్సర్ట్ చేసేస్తే మనకి పందిరి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారా పందిరి ఇట్లా రెడీ అయిపోద్ది. సో మిగిలిన కూడా మనం అట్లానే పెట్టేసేయచ్చు. సో ఇట్లా మూడో ఫ్రేమ్ కూడా అసెంబ్ల్ చేసేసుకుని మనం పెట్టేసుకోవాలండి. కొంచెం ఇక్కడ చివరిలో మూడో ఫ్రేమ్ పెట్టేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఇంకొకరు పట్టుకుని మనం దీ ఫ్రేమ్ ఇందులో అడ్జస్ట్ చేసి పట్టుకుని ముందు ఫస్ట్ బోల్ట్ వేయకుండా అప్పుడు మూడో ఫ్రేమ్ పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా పడుతుంది. ఇక్కడ మీరు బోల్ట్ వేసి ముందే మీరు టైట్ చేశారనుకోండి, సో ఈ సైజ్ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఇది పట్టడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో అందుకని ఏం చేయాలి, ఫస్టే మీరు ఆ ఫస్ట్ ఏం బిగించేసుకోవచ్చు, ఈ ఫస్ట్ ఫ్రేమ్ బోల్ట్ వేసేసుకుని సెకండ్ ఏంటంటే ఊరికనే పైప్ ఇందులో పెట్టి ఎవరైనా ఇంకొకరు పట్టుకుని ఈ మూడో పైప్ కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఒకేసారి పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు కొంచెం లైట్గా ట్యాప్ చేసేసి ఇట్లా సరిపోతుందండి. మూడు కలిపి ఇలా బోల్ట్ వేసేసుకోవచ్చు అనమాట మనం. సో ఇట్లా ఈజీగా పందిరి అన్నది మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. చూసారా ఎంత గట్టిగా ఉందో పందిరి. సో దీని మీద వాలినా కూడా మనకేం కాదనమాట, గట్టిగా ఉంటుంది చాలా పందిరిది. సో ఈజీగా ఇట్లా 6x8 అంటే ఇప్పుడు ఏంటంటే ఇది 8 feet విడ్త్ అండి, ఇలా 6 feet మనకి. సో దీని మీద అన్నీ కూడా కుండీలు పెట్టేసుకోవచ్చు మనం, ఇట్లా కూడా కుండీలు పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనం పందిరి వేసేసుకోవచ్చు అండి. ఇది 8 feet విడ్త్, 6 feet లెంగ్త్లో పందిరి రెడీ అయిపోతుంది మీకు. దీని మీద అన్నీ కూడా కుండీలు పెట్టుకోవచ్చు. సో దీని మీద పెట్టిన మొక్కల నుంచి వచ్చిన తీగలు మనకి దీని మీద అల్లుకున్నప్పుడు అది మన కూరగాయల తీగలు అవ్వచ్చు, లేదా మల్లెంటల తీగలు అవ్వచ్చు, సన్నజాజుల తీగలు అవ్వచ్చు, ఏదైనా కానీ దీని మీద మొత్తం అల్లుకుని ఈ చుట్టూ కూడా నిలువు పందిరి అల్లుకుని తర్వాత ఈ పైన అడ్డ పందిరి అల్లుకున్న తర్వాత చూస్తే చాలా అందంగా ఉంటుంది. సో ఇలా ఏదైనా మనం టేబుల్ దీని మధ్యలో వేసుకోవచ్చు అండి. అలాగే ఈ విడ్త్ను కూడా మీరు కావాలంటే అప్ టు 12 feet వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 12 feet వరకు అయితే పర్లేదు, ప్రాబ్లం ఉండదు. లేకపోతే మళ్ళీ ఆ మధ్యలో సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో 12 feet వరకు అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీకు 8 feet బదులు 12 feet కావాలంటే కూడా ఆప్షన్ అడగచ్చు. పందిరి మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇసుక సరదా కబుర్లు చెప్పుకోవడం కానీ, మంచి టీ తాగడం కానీ, లేదా మనం డిన్నర్ లంచ్లు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. దీని మీద చిన్న చిన్న లైట్స్ అరేంజ్ చేసుకున్నారనుకోండి మీరు, నైట్ టైం డిన్నర్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. ఎన్నో విధాలుగా మనం ఈ ఆప్షన్ వాడుకోవచ్చు. మన మిద్ది తోటను మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అప్పుడు కదా. మొక్కలు పెంచుకుంటూ నైట్ టైం కూడా మనం ఇక్కడ స్పెండ్ చేసుకుంటూ మంచి ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవరికైనా కావాలంటే మీరు మన ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది. సో ఈ స్టాండ్స్ అనేవి కూడా మనకి ఇప్పుడు 6 feet ఇది పొడుగు కాబట్టి దీని పక్కన ఇంకో స్టాండ్ పెట్టుకుంటే 12 feet అవుతుంది, దాని పక్కన ఇంకోటి పెట్టుకుంటే 18 feet అవుతుంది. సో ఎక్కువ స్పేస్ ఉన్నవాళ్ళు 2-3 స్టాండ్లు అట్ట యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా పందిర్లు మొత్తం మీకు ఫుల్ పందిరి వచ్చేస్తుంది అనమాట. సపోజ్ 2 స్టాండ్లు యాడ్ చేస్తే ఏమవుతుంది, మీకు 12 feet పొడుగు, 8 feet వెడల్పులో పందిరి మీకు ఇంచక్క రెడీ అయిపోతుంది అనమాట.
అనమాట. సో దీని మీద మీరు డైరెక్ట్గా గ్రీన్ షేడ్ కూడా వేసుకోవచ్చు సమ్మర్లో, స్పెషల్ పందిర్లు అవసరం లేదు ఇంక మీకు. చాలా బాగా దీంతో మీరు ఇలా సెటప్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అంతా డిటాచబుల్, అంతా వచ్చిన తర్వాత మీరే బిగించుకోవచ్చు ఈజీగా. ఎప్పుడన్నా మీరు హౌస్ మారినా కూడా మళ్ళీ అగైన్ ఇవన్నీ ఇప్పేసి పెట్టుకుని మళ్ళీ అగైన్ తీసుకెళ్ళచ్చు ఈజీ అనమాట చాలా. సో ఇదండి స్టాండ్స్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన స్టోర్స్ ఫ్రాంచైజీ కోసం మనం ఇన్వైట్ చేసామండి. అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటిలో హైదరాబాద్లో ఉన్న కేసర్ దగ్గర ఉన్న దమ్మాయిగూడలో ఒక స్టోర్ ఓపెన్ అవుతుందండి, ఫస్ట్ స్టోర్. తర్వాత ఉప్పల దగ్గర మేడిపల్లి అని ఉంటుందండి, అక్కడ ఒక స్టోర్ ఓపెన్ అవుతుంది. నిజాంపేటలో ఒకటి ఓపెన్ అవుతుందండి. బీహెచ్ఎల్ దగ్గర ఒక స్టోర్ ఓపెన్ అవుతుంది హైదరాబాద్లో. అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పాలకొల్లులో ఒక స్టోర్ ఓపెన్ అవుతుందండి. వైజాగ్లో ఒక స్టోర్ ఓపెన్ అవుతుంది. నంద్యాలలో ఒకటి ఒక స్టోర్ ఓపెన్ అవుతుందండి. సో ఇట్లా అప్లికేషన్లను బట్టి మేము వాళ్ళకు కొన్ని ఇంట్రెస్ట్ని బట్టి స్టోర్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ వచ్చిన వాటిలోంచి కొన్ని సెలెక్టివ్గా. సో ఈ స్టోర్స్ని మీ దగ్గరికి ఇంకా అందుబాటులో తీసుకురావడానికి మేము ఏం చేస్తున్నామంటే లోకల్గా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నామండి. మా దగ్గర ఉన్న డేటాబేస్ నుంచి మీ స్టోర్కి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మీకు అనుసంధానం చేయడం కోసం మనం వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేస్తున్నామండి. సపోజ్ పాలకొల్లు స్టోర్ ఉంది, సో పాలకొల్లు బేస్మా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నామండి. సో పాలకొల్లు దగ్గర చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఎక్కడి నుంచి ఎవరున్నా కూడా సో మనం అక్కడ వాళ్ళకి లింక్స్ పంపిస్తాము, వాట్సాప్ లింక్. సో మా పాలసీ ఏంటంటే మిమ్మల్ని అడగండి, డైరెక్ట్గా మేము గ్రూప్లో యాడ్ చేయమండి. సో మీరే డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసుకుని ఆ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. సో దట్ ఏమవుతుందంటే మీ లోకల్ కమ్యూనిటీ క్రియేట్ అవుతుంది. సో మీరు షేరింగ్ చేసుకోవచ్చు, మొక్కలు షేరింగ్ చేసుకోవచ్చు, సీడ్ షేరింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ స్టోర్కి మీరు ఇంటర్నల్గా కమ్యూనికేషన్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు కావాల్సిన ఐటెంలు ఆర్డర్ పెట్టుకోవచ్చు, వెళ్ళి తెచ్చుకోవచ్చు. అట్లా ఈ విధంగా మీరు మీకు అందరికీ కన్వీనియంట్గా ఉండాలని చెప్పి అక్కడక్కడ లోకల్ గ్రూప్స్ క్రియేట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ కొన్ని గ్రూప్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు లైక్ కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, పాలకొల్లు ఇట్లా కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసాం ఆల్రెడీ మనం. దానికి ఆల్రెడీ లింకులు కూడా పంపించడం జరిగింది. సో మీరు ఆ లింక్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర అంత డేటాబేస్ ఉండదు కదా. మీకు తెలిసిన గార్డెనర్స్ ఇంకా మీ ఏరియాలో ఉండొచ్చు, వాళ్ళకు కూడా లింక్స్ పంపిస్తే అందరూ అందులో జాయిన్ అవుతే మీ గార్డెనింగ్ కమ్యూనిటీ అక్కడక్కడ లోకల్ కమ్యూనిటీ క్రియేట్ అవుతుందండి. సో మీరు మీట్స్ కూడా పెట్టుకోవచ్చు దానివల్ల. సో ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. స్టోర్ వాళ్ళకు కూడా, వాళ్ళకి స్టోర్ పెట్టిన వాళ్ళకి కూడా, మీకోసం స్టోర్ పెట్టే వాళ్ళకు కూడా వాళ్ళకే ఉపయోగం. అలాగే మీకు కూడా స్టోర్ ఈజీగా అందుబాటులో ఉంటుందన్నమాట. వాట్సాప్ కమ్యూనికేషన్ ఈజీగా చేసుకోవచ్చు మీరు కదండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ పందిరి కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటుంది మన మిద్ది తోటలో. మీరు ఒకసారి మొక్కలు పెట్టి ఎక్కిన తర్వాత చూస్తే చాలా అందంగా వస్తుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే స్టోర్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో దట్ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇది. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఆల్రెడీ నేను ముందే చెప్పాను, మన ప్రసాద్ గుప్తా గారు వైజాగ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి ఇప్పుడు ఫోటో చూపిస్తున్నాను చూడండి. మీకు నా మీద అభిమానంతో, మా దగ్గర స్టాండ్ తీసుకోవాలి ఎట్లా అయినా అని చెప్పి అభిమానంతో నా స్టోర్కి వచ్చి ఈ డిజైన్ని ఆయన నేను కొంచెం డిజైడ్ చేసి చేసిన స్టాండ్ అనమాట ఇది. ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మాకు ఎంకరేజ్మెంట్. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే, థ్యాంక్ యూ అండి.